వైఎస్ఆర్ లా నేస్తం పథకం ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అడ్వకేట్లకు అన్ని రకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా మెడిక్లెయిమ్ కానీ ఇతరత్ర అవసరాలకు రుణాలు కావచ్చు. ఈ ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయల సాయం చేయడం జరిగిందన్నారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచిందని, ప్రభుత్వం తరఫు నుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటే, జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల మంచి జరిగితే వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం పేదల పట్ల చూపిస్తున్నారన్న విశ్వాసం ఒక అన్నగా ఒక స్నేహితుడిగా వారి దగ్గర నుంచి ఆశిస్తున్నామని అన్నారు. Opening remarks. దేవుడి దయతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం, గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరానికి సంబంధించి ఈ దఫా జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం దాదాపుగా 2677 మంది నా అడ్వకేట్ చెల్లెమ్మలకు తమ్ముళ్లకు మంచి జరిగిస్తా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 6,12,65,000 రూపాయల మేరకు వాళ్ళ అకౌంట్లలోకి ఈరోజు జమ జరుగుతూ ఉంది. ఒక మంచి ఆలోచన, ఒక మంచి కార్యక్రమం. న్యాయవాదులు ఎవరైనా కూడా లా కోర్స్ కంప్లీట్ చేసి చదువులు అయిపోయిన వెంటనే ఆ ఫస్ట్ 3 ఇయర్స్, ఆ ఫస్ట్ 3 సంవత్సరాలు అప్పుడే చదువులు అయిపోవడము, ప్రాక్టీస్ అనేది ఉండకపోవడము, వాళ్ళు కూడా కొత్తగా కోట్లలోకి అడుగు పెడతా ఉన్న పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు, వాళ్లకు తోడుగా నిలుస్తూ ప్రతి నెల 5,000 రూపాయలు చెప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో ఆ డబ్బు ఉంటే, ఆ 3 సంవత్సరాలు వాళ్ళు ప్రతి సంవత్సరం 60,000 రూపాయలు చెప్పున 3 సంవత్సరాలకు 180,000 రూపాయలు వాళ్లకు ఆ డబ్బు తోడుగా నిలబడితే వాళ్ళ వృత్తిలో వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. వాళ్ళు ఇబ్బందులు పడుకోకుండా వాళ్ళ జీవితాన్ని నెట్టుకు రాగలుగుతారు. ఒక మంచి ఆలోచనతో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపుగా ఇప్పటికే ఈ పథకం ద్వారా 5,781 మంది జూనియర్ లాయర్లకు మంచి జరిగిస్తూ, గత సంవత్సరం 2019 నవంబర్లో స్టార్ట్ చేసిన